हाय फ्रेंड्स, वेलकम टू सीनियर टेक इन तेलुगु। फ्रेंड्स, इवाला मन टॉपिक एंटंटे नार्मल गा एवरैते विंडोज फिल्मोरा लो एडिट चेस्तारो वाळ्ळकी एंटंटे रेंडरिंग गानी स्लो अवुता उंटदी रेंडरिंग। सो इध रेंडरिंग मन एट्ला बूस्ट अप चेयालंटे ओकसारी चूडंडी सेटिंग्स चेप्तानु। ओके फ्रेंड्स, मीकु तेलिसि उंडोच्चु बट कोंतमंदिकी तेलियदु, सो वाळ्ळकी वाळ्ळ कोसम चेप्तुन्ना फ्रेंड्स। ओके फ्रेंड्स, इदी फिल्मोरा 8.4 वर्षन। इदी नेनु फिल्मोरा 8.4 अंड 9.4 रेंडु वर्षन लो चेप्ता। ओके, फ्रेंड्स एग्जांपल मनम ओक वीडियो तीसुकुंदाम चूडंडी। सो इक्कड वीडियो तीसुकुंटुन्ना, इक्कड मीरु पैन चूडंडी ओकसारी, ఇక్కడ పైన రెడ్ కలర్ చూడండి, ఇదంతా బఫర్ అవుతుంది వీడియో। సో ఇదంతా బఫర్ అవుతుంది, మనం ఇక్కడ రెండరింగ్ బటన్ ఉంది, ఇది క్లిక్ చేస్తే రెండర్ ప్రివ్యూ, ఇది మన వీడియో స్మూత్ గా ప్లే చేయడానికి ఈ రెండరింగ్ బటన్ యూస్ అవుద్ది। ఇక్కడ ఎన్ని ఫ్రేమ్స్ ఉంటాయి అంత టైం పడుతుంది ఫ్రెండ్స్ ఇది। సో మీరు ఇది కొంచెం బూస్ట్ అప్ చేయాలంటే మీరు సెట్టింగ్స్ చూడండి, ఫైల్ లోకి వెళ్ళేసి సెట్టింగ్స్ క్లిక్ చేయండి। సెట్టింగ్స్ లో ఇక్కడ GPU దగ్గర ఈ ఆప్షన్ ఎనేబుల్ చేయండి, టిక్ చేయండి। మీది ఇంటెల్ అయితే ఇంటెల్ గ్రాఫిక్స్, రాడన్ గ్రాఫిక్స్ అయితే రాడన్, ఎన్విడియా అయితే ఎన్విడియా। సో ఇది క్లిక్ చేసిందంటే మన GPU అనేది సిస్టమ్ ఈ వండర్ షేర్ ఫిల్మోరాకి కొంచెం బూస్ట్ అప్ ఇస్తుంది, సో స్పీడ్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది। మీకు ఇది ఇన్ కేస్ ఎనేబుల్ కాకపోతే మీరు ఒకసారి మీ గ్రాఫిక్ డ్రైవర్స్ని సో మీ గ్రాఫిక్ డ్రైవర్స్ని ఒకసారి అప్డేట్ చేయండి, లేదంటే డిలీట్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేయండి। ఓకే ఫ్రెండ్స్, ఇది మీరు ఎనేబుల్ చేసుకోండి ఇది। నెక్స్ట్ మనం ఫిల్మోరా 9.4కి వెళ్దాం, ఇది ఫిల్మోరా 9 వర్షన్ ఇది। సో ఇందులో కూడా చూడండి ఒకసారి, ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వీడియో చూడండి, పైన బఫర్ అవుతుంది ఇక్కడ కూడా। సో ఇదేంటంటే మనకు మన గ్రాఫిక్స్ మన సిస్టమ్ పర్ఫార్మెన్స్ కొంచెం స్లో ఉంటే ఇక్కడ రెండరింగ్ అనేది లేట్ అవుతుంది, ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా అయిపోతుంది। నార్మల్ మనకు ప్రీవియస్ వర్షన్లో చూడండి, మీరు రెండరింగ్ మనం బటన్ ఒత్తితే ఇక్కడ రెండరింగ్ ఆప్షన్ క్లిక్ చేస్తే తప్ప అది రెండరింగ్ అవ్వదు। ఇక్కడ చూడండి రెండరింగ్ అవడం లేదు, ఇక్కడ బఫరింగ్ అవుతలేదు ఆటోమేటిక్గా। సో ఇది 8 వర్షన్, ఇది పాత వర్షన్ ఇది। సో ఇది 9 లేటెస్ట్ వర్షన్ ఇది। ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ రెండరింగ్ ఆటోమేటిక్గా అయిపోతుంది, ఒకసారి చూడండి మీరు రెండరింగ్ ఆటోమేటిక్గా అయిపోద్ది, చూడండి కంప్లీట్ అవుతుంది। సో ఇక్కడ సెట్టింగ్స్ ఫైల్లోకి వెళ్ళేసి ప్రిఫరెన్సెస్, సో ఫ్రెండ్స్ ఫైల్లోకి వెళ్ళి ప్రిఫరెన్సెస్ కొట్టండి। ప్రిఫరెన్సెస్లో ఇక్కడ పర్ఫార్మెన్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, పర్ఫార్మెన్స్లో ఇక్కడ GPU యాక్సిలరేషన్ ఇది ఎనేబుల్ చేసుకోండి, ఇది ఎనేబుల్ లేకపోతే ఎనేబుల్ చేసుకోండి, ఎనేబుల్ హార్డ్వేర్ యాక్సిలరేషన్. సో ఇది ఎనేబుల్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీ గ్రాఫిక్ కార్డ్కి మీ గ్రాఫిక్ కార్డ్ పర్ఫార్మెన్స్ని ఇది యూజ్ చేసుకుంటుంది। ఓకే, ఇక్కడ ప్రివ్యూ రెండర్ ఏంటంటే మనకు ఫిల్మోరా 8 పాత వర్షన్స్లో లేదు ఫ్రెండ్స్ ఇది। సో ఇది లేటెస్ట్ అప్డేట్లో వీళ్ళు ఫిల్మోరా 9లో ఈ అప్డేట్ ఇది రెండరింగ్ ప్రివ్యూ ఆప్షన్ ఇచ్చారు ఇది। మిగతా ఎడిటర్స్లో తర్వాత చూద్దాం అది। సో ఫిల్మోరా అయితే ఇక్కడ అంతకుముందు అయితే లేదు, సో ఇప్పుడు ఈ అప్డేట్లోనే ఇచ్చారు వీళ్ళు। ఇదేంటంటే బ్యాక్గ్రౌండ్ రెండరింగ్, మనం వర్క్ చేసుకుంటూనే అది ఆటోమేటిక్గా రెండరింగ్, ఆటోమేటిక్ ఎవ్రీ 5 సెకండ్స్కి 10 సెకండ్స్కి మనం ఎంత టైం ఇస్తే అంత టైంకి రెండరింగ్ అయిపోద్ది ఫ్రెండ్స్। ఇక్కడ ఇదేంటంటే ఆటోమేటిక్ డిలీట్ రెండరింగ్ ఫైల్స్ ఫ్రెండ్స్, ఇది ఆటోమేటిక్ డిలీట్ రెండరింగ్ ఫైల్స్ ఏంటంటే
మీరు రెండరింగ్ అయిన వీడియో ఫైల్స్ ఉంటాయి కదా, మీ ప్రాజెక్ట్ వీడియో ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్కి మీరు ఇన్ కేసు మళ్ళీ ఓపెన్ చేద్దామని అనుకొని క్లోజ్ చేస్తారు కదా. సో ఇదేమైందంటే ఆ క్లోజ్ చేసినప్పుడు ఫైల్స్ డిలీట్ అయిపోతాయి, రెండరింగ్ ఫైల్స్. మీరు మళ్ళీ ఓపెన్ చేస్తే మళ్ళీ టైం తీసుకుంటుంది రెండరింగ్ అవ్వడానికి. సో మీకు మీ మెమొరీ మీ హార్డ్ డిస్క్లో స్పేస్ ఉంది అని అనుకుంటే ఇది అన్చెక్ చేయండి, టిక్ చేయకండి దీన్ని. సో ఇక్కడ ఇంకా వెళ్తే నెక్స్ట్ వెళ్తే ఇక రెండరింగ్ ప్లేబ్యాక్ యూజింగ్ లేటెస్ట్ రెండరింగ్ ఇంజన్ బెటర్ పర్ఫార్మెన్స్. ఓకే ఇది టిక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఓకే ఫ్రెండ్స్ ఇది చూడండి ఆటోమేటిక్గా రెండరింగ్ ఇక్కడ బఫరింగ్ అనేది క్లియర్ అయిపోద్ది. చూడండి నేను ఇందాక 5 సెకండ్స్ పెట్టా, ఎవ్రీ 5 సెకండ్స్కి రెండరింగ్ అది ఆటోమేటిక్గా అయిపోద్ది. ఓకే ఫ్రెండ్స్ ఇది చిన్న సెట్టింగ్స్ చేసుకోండి, మీకు కొంచెం పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అయ్యిద్ది. ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సీనయ్య టెక్ ఇన్ తెలుగు.